ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు చతుర్భుజ ఉష్ట్రాసనము. చతుర్భుజ ఉష్ట్రాసనం అని ఎందుకు అంటున్నాము? ఈ కాళ్ళల్లో ఉండే కండరాన్ని చతుర్భుజం అని అంటారు, చతుర్భుజ కండరం అని అంటారు. క్వాడ్రసెప్, నాలుగు కోణాలు లాగా ఈ కండరం ఉంటుంది కాబట్టి దీన్ని క్వాడ్రసెప్ అని అంటాము. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చతుర్భుజ కండరం అని అంటారు. అయితే ఈ యొక్క కండరము శరీరంలో ఉండే అన్ని కండరాలలో కంటే చాలా బలమైన కండరము. ఎందుకు? ఈ ఫీమర్ బోన్ అందరికంటే బలమైన ఎముక. ఆ బలమైన ఎముకని ఈ యొక్క కండరం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది బలమైన కండరం అని అంటాము. ఈ యొక్క కండరాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? సాధారణంగా మనము తొడలని చాపి కూర్చుంటాము, ఈ యొక్క కండరాన్ని చాలా రిలాక్స్గా పెడతాము కాబట్టి దీన్ని యాక్టివేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ముందుగా బ్లాక్పై కూర్చోండి. బ్లాక్పై కూర్చొని కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్ తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పాలి. అలా తిప్పేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ బ్లాక్ని పట్టుకోండి. కుడి కాల్ని గాలిలో పైకి తీసుకొని రండి. ఇక్కడ వెనకాల వైపు లీన్ అవ్వకూడదు, ఛాతిని ఇంకా ముందుకు చేయండి. ముందుకు చేస్తూ ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ అలానే ఉండాలి. ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఆ కుడి కాళ్ళలో ఉన్న అన్ని కండరాలపై చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. కాళ్ళలో వణుకు కూడా వస్తుంది, ఎందుకంటే కాళ్ళలో ఉండే కండరాలు ఇక్కడ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి. కిందికి వచ్చేసేయండి. రెండో కాలుని మనం పైకి లేపుదాము. ఇలా పైకి లేపినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించండి, స్క్వీజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కాలుని కింద పెట్టేసేయండి. మళ్ళీ కాలుని పైకి చేయండి. మన వైపు లాగాలి, అలానే ఉండండి. కింద పెట్టేసి రెండో వైపు ఉన్న కాలు కండరాన్ని పైకి చేయండి. కాలుని పైకి చేయండి. ఇలా చేస్తూ ఆ కాలులో ఉండే కండరాన్ని యాక్టివేట్ చేయవచ్చు. ఇలాంటివి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. కాలుని కింద పెట్టండి. ఇప్పుడు కాలుని పైకి చేసి నెమ్మదిగా కాలుని అటు ఇటు షేక్ చేద్దాము. చాలా చాలా నెమ్మదిగా, మెల్లగా, కానీ కాళ్ళ వేలు ఇలా ఉండకుండా మన వైపు చేసి పెట్టాలి. ఎక్కడ కండరం పనిచేస్తుంది, ఇదే కండరం పనిచేయాలి. రెండో వైపు కూడా అదే. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్నాము. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఈ యొక్క తొడకండరం చాలా స్ట్రెచ్ అవుతుంది. తొడకండరాలకి ఇది చాలా మంచి రిలాక్సేషన్ అన్నమాట. కొంత సమయం పాటు అలానే ఉండండి. ఈ విధంగా చేతులని వెనకాల పెడుతూ కేవలం ఆ పృష్ఠభాగాలని కొంచెం పైకి లేపాలి. తలని పైకి చేయకూడదు, ముందే చూడండి. పృష్ఠభాగాలను పైకి చేయండి, కిందికి చేయాలి. మళ్ళీ పైకి చేయండి, కిందికి చేయాలి. చేతులని కొంచెం దగ్గరికి తెచ్చేసి మళ్ళీ పైకి చేద్దాము. కొంచెం అలానే ఉండండి. ఆ తొడలని స్క్వీజ్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేసేయండి. ఈసారి మనము ఈ విధంగా కాళ్ళ వేళ్ళని లోపలికి చేద్దాము. ఈ విధంగా కాళ్ళని పైకి చేయాలి. అయితే ఈ విధంగా కాళ్ళని పైకి చేసే ముందు మోకాళ్ళని కింద పెట్టేసి తొడ మధ్యలో ఆ బ్లాక్ని పెట్టండి. బ్లాక్ని గట్టిగా స్క్వీజ్ చేస్తూ మోకాళ్ళని పైకి చేద్దాము.
ఇలా కావాలంటే చేతులని ముందుకు తెచ్చేసేయండి, పర్వాలేదు. కానీ బ్లాక్ని బాగా స్క్వీజ్ చేయండి, ఇక్కడ అలానే ఉండండి. బ్లాక్ యొక్క షేప్ మారేలాగా స్క్వీజ్ చేయాలి. ఇలా ఉండడంతో ఈ యొక్క తొడలో ఉండే కండరం బాగా 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 యాక్టివేట్ అవుతుంది. బ్లాక్ వదిలేయాలని అనిపిస్తుంది, కానీ అలా చేయకూడదు. కొంచెం సమయం పాటు ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత మోకాలను కింద పెట్టండి, రిలాక్స్ అవ్వండి. అలా ఉన్న తర్వాత మళ్ళీ చేద్దాము. నెమ్మదిగా ఈ యొక్క బ్లాక్ని స్క్వీజ్ చేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత బ్లాక్ని తీసేయండి. ఇప్పుడు మోకాలను కింద పెట్టేసి ఇలా కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేద్దాము. అలా చేసి కాళ్ళ మడమలపై కూర్చొని ఇప్పుడు మోచేతులను ఇలా పైకి చేద్దాము. నెమ్మదిగా లేచి నిలబడాలి, ఆల్మోస్ట్ కూర్చోవాలి, కూర్చోకుండా పైకి రావాలి. అలా 20 సార్లు చేయండి. ఇలా ఆల్మోస్ట్ కూర్చోకుండానికి వెళ్తూ కింద కూర్చోకుండా ఎప్పుడైతే పైకి వస్తున్నామో అలా రావడంతో ఈ యొక్క తొడ కండరంపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఈ యొక్క తొడ కండరాలలో చాలా తీవ్రంగా ప్రభావం తెలుస్తూ వస్తుంది. నార్మల్గా కూర్చోండి, ఎలా అనిపిస్తుందో గమనించాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు చతుర్భుజ ఉష్ట్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, తొడ భాగాలకు బాగా మేలు చేస్తుంది. అలాగే శరీర కింది భాగంలోని కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి, కాళ్ళ కండరాలు బాగా యాక్టివేట్ అయి బాగా రిలాక్స్ అవుతాయి. అలాగే వీటన్నిటితో పాటు పొట్ట భాగంపై బాగా స్ట్రెచ్ లభిస్తుంది.